वेलकम टू जया क्रिएटिव्स रेसिपी ताटी मुंजल करी चेस्तुन्नानु दानिकि कावाल्सिन पदार्थालु नालुगु ताटी मुंजल तीसुकुन्नानु ताटी मुंजल करी की लेतगा उंडोद्दु मुद्रुगा उंडोद्दंडि ताटी मुंजलु लेतगा उंटे मुद्रुगा उंटे कूर टेस्ट उंडदु मीडियंगा उन्नायि तीसुकोवालि पोट्टु तीसि शुभ्रं चेसुकुन्न ताटी मुंजलनु ఈ విధంగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కాక 1/4 టీ స్పూన్ జీలకర్ర 1/4 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క 2 లవంగాలు 1 విలాచి కొద్దిగా సాజీరా 1 కప్పు ఉల్లిపాయలను తీసుకున్నాను అలాగే 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకోవాలి తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా వేగాక కప్పు టమాటాలు తీసుకోవాలి ఈ తాటి ముంజల కర్రీకి 1 కప్పు ఉల్లిపాయలు తీసుకుంటే 1 కప్పు టమాటాలు తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి 2 రెబ్బల కరివేపాకును తీసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు ఉడికించుకుంటే కొద్దిగా ఉడికిందండి తగినంత ఉప్పుని తీసుకుందాము 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ తీసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ముందుగా కట్ చేసుకున్న తాటి ముంజలు తీసుకుందాము తాటి ముంజలు టమాటాలు మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకుందాము ఈ విధంగా ఉడికిన తర్వాత కారం తీసుకోవాలి ఒక స్పూన్ కారం తీసుకొని కలుపుకుందాము ఈ తాటి ముంజలతో కూర చేసుడే కాకుండా బజ్జీలు కూడా చేస్తారండి పాయసం చేస్తారు కలుపుకుంటూ ఉడికించుకుందాము 1/2 టీ స్పూన్ గరం మసాలాని తీసుకొని 1 టీ స్పూన్ కొబ్బరి పొడిని తీసుకోవాలి ఈ తాటి ముంజల కర్రీ టమాటాసే కాకుండా చింతపండు పులుసు కూడా చేస్తారండి అలా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ గ్రేవీగా రావాలంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే తాటి ముంజల కర్రీ రెడీ అయ్యిందండి ఈ కర్రీ రైస్ లోకి చపాతీలోకి రోటీలోకి దేంట్లోకి తిన్న బల టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని టచ్ చేయండి